ఉదయం నిద్ర లేచిన తరువాత ముఖం పైన కాళ్లలోనూ వాపు కనబడుతోందా, అతిగా యూరినేట్ చేయడం లేదా అతిగా దాహం వేయడం లాంటి లక్షణాలు ఉన్నాయా, అవసరమైన సమయంలో చురుగ్గా ఆలోచించలేకపోవడం లాంటి సమస్య ఉందా, పగలు మత్తుగా నీరసంగా అనిపిస్తోందా? బహుశా వీటన్నింటికీ కారణం రోజు మీరు ఆహారంలో తెలియకుండా అతిగా తీసుకునే ఉప్పై ఉండొచ్చు. అవును, ఉప్పు ఆహారంలో ఏమాత్రం ఎక్కువైనా ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కనబడతాయి. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే హై బీపీకి, గుండె జబ్బులకు కూడా దారితీయవచ్చు. అసలు ఉప్పు ఎక్కువగా తింటున్నామని శరీరం మనకి ఇచ్చే సంకేతాలేవి? ఏ లక్షణాలు కనబడితే ఉప్పును తగ్గించుకోవాలి? ఉప్పును కాస్త ఎక్కువగా తిన్నా అది కిడ్నీ మీద ఎలా ప్రభావం చూపుతోందో, అది చివరికి దేనికి దారితీస్తుందో, దీనికి పరిష్కారం ఏమిటో ఓ చోట వివరించడం జరిగింది. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అతిదాహం. శరీరంలోని జీవక్రియలకు నీరు అత్యంత ప్రధానం. ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు శరీరం కొన్ని సంకేతాలిస్తుంది. వాటిలో ఒకటి దాహం వేయడం. ఇంతవరకు సాధారణమే కాని ఎల్లప్పుడూ దాహం వేస్తే మాత్రం ఏదో సమస్య ఉందని చెప్పొచ్చు. అతిగా దాహం వేయడం అంటే సాల్ట్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు అనడానికి బలాన్నిస్తుంది. ఆహారంతో పాటు తీసుకునే ఉప్పులో 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటాయి. ఉప్పులోని ఈ సోడియం మన శరీరంలోని కణాల్లో నీటిని శోషించుకుంటుంది. కణాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో మెదడుకి దాహం అనే భావన కలిగించమని సంకేతాలు వెళ్తాయి. సాధారణంగా శరీరంలో నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెదడు చేయవలసిందంతా చేస్తుంది. ఎప్పుడైతే దాని చేయి దాటిపోతుందో బయట నుండి నీటిని తీసుకునేందుకు గాను శరీరాన్ని సిద్ధం చేస్తుంది. చిప్స్, పిజ్జా లాంటి సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తిన్నప్పుడు అతిగా దాహం వేయడం మనందరికి అనుభవంలోకి వచ్చేదే. ఎప్పుడూ దాహం వేస్తూ ఉంటే అది డయాబెటిస్ అయి ఉండే అవకాశం కూడా ఉంది. ఇలా అతిగా దాహం వేస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అతిమూత్రం. నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు యూరినల్ కి వెళ్లాల్సి రావడం సహజమే కదా అని అనుకోవచ్చు. అయితే ఇది అన్ని సమయాల్లో కరెక్ట్ కాదు. యూరినేట్ చేయడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో కాల్షియం తగ్గిపోయినప్పుడు ఎముకల్లోని కాల్షియాన్ని అది శోషించుకుంటుంది. తద్వారా ఎముకలు బలహీనపడే అవకాశముంది. ఉప్పు ఎక్కువగా తింటే దీర్ఘకాలంలో ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులను ఎదుర్కోవలసి వస్తుంది. అతిగా యూరిన్ కి వెళ్లాల్సి రావడం డయాబెటీస్ 2 టైప్ లక్షణం క్రింద కూడా వస్తుంది. ఈ లక్షణం కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. మగవారిలోనూ ఆడవారిలోనూ శృంగార సమస్యలు. ఉప్పు ఎక్కువగా తినేవారిలో వచ్చే హై బ్లడ్ ప్రెషర్ వలన బ్లడ్ ఫ్లో అయ్యే వాల్స్ దెబ్బతింటాయి. అందువలన బ్లడ్ మీ బాడీలోని అన్ని ఆర్గాన్స్ కు అందాల్సినంత అందదు. బ్లడ్ సరిపడా అందక ఆ ఆర్గాన్స్ పనితీరు క్రమంగా దెబ్బతింటుంది. స్త్రీలలో పెల్విక్ ఏరియా దెబ్బతిని శృంగార పరంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మగవారిలో కూడా సరిపడినంత బ్లడ్ వారి పెనిస్ కి అందక ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. బీపీ సమస్య ఎక్కువ సంవత్సరాల నుండి ఉండేవారు సహజంగా ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. అందువలననే వారు వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడుతుంటారు. బట్ వయాగ్రా ఎక్కువగా వాడటం వలన వచ్చే గుండె సమస్యల గురించి చాలా మందికి తెలియదు. ఆలోచన మందగించడం. అధిక ఉప్పు బ్రెయిన్ పనితీరును మందగింపజేస్తుంది. 2011లో కెనడాలోని ఓ పరిశోధన సంస్థ 1200 మందిపై నిర్వహించిన ఓ రీసెర్చ్ లో ఆహారంలో తినే ఉప్పుకి మెదడు యొక్క ప్రొడక్టివిటీకి సంబంధం ఉందని తేలింది. సాల్ట్ ని మితంగా తీసుకునే వారితో పోలిస్తే అతిగా తీసుకునే వారిలో అవసరమైన సమయాల్లో ఆలోచన మందగించడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం గమనించారు. అధిక ఉప్పు శరీరం డీహైడ్రేషన్ కి గురిచేసి మత్తుగా నీరసంగా అనిపించడంతో పాటు చురుగ్గా ఆలోచించలేకపోవడానికి కారణమవుతుంది. తరచు కండరాల నొప్పి. చివరిసారిగా మీ మజిల్స్ లో నొప్పి ఎప్పుడు అనిపించింది? చాలా ఫ్రీక్వెంట్ గా లేదా ప్రతిరోజు ఒళ్ళు నొప్పులుగా ఉంటే సమస్య మీరు తీసుకునే సాల్ట్ అవ్వచ్చు. అథ్లెట్లకు, పెద్ద వయసు వారికి సహజంగా కండరాల నొప్పి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు వర్గాలు చెందని వారికి కూడా కండరాల నొప్పి తరచుగా వేధిస్తుంటే బహుశా మీ ఆహారంలో సాల్ట్ మోతాదు ఎక్కువై ఉండొచ్చు. సాల్ట్ లోని సోడియం మరియు క్లోరైడ్ కండరాల సంకోచానికి కారణమవుతాయి. శరీరంలోని పొటాషియం మజిల్స్ ని రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మూడు కెమికల్స్ మధ్య శరీరంలో సమతుల్యత దెబ్బతింటుందో నొప్పి మొదలవుతుంది.
ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.